హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్ బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్కి స్వాగతం. మరొక ఎపిసోడ్కి సుస్వాగతం. దయచేసి ఈ యొక్క ఎపిసోడ్ని చివరి వరకు చూడాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క అధ్యాయము, ప్రతి ఒక్క మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సో దయచేసి ఇది చివరి వరకు చూడాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపు. అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని ఉండిన ఎడలా వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును. వారు నిందారహితులైయుండునట్లు ఇలాగు ఆజ్ఞాపించము. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడవాడయ్యుండును. 60 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికి భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆదిత్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారి ఇంటింట తిరుగులాడుచు బద్దకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవు వారగుటకును నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యొద్ద మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపు. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను, క్రీస్తుయేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పాపములలో పాలివాడవయ్యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాతబడనేరవు.
ఈ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి ప్రార్థన అవసరమైతే ఉన్నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము.